ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. నిన్న సురేందర్ రెడ్డి గారు చనిపోయిన పైసా, ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శించిందా? ఆ జిల్లా మంత్రో, వ్యవసాయ మంత్రో, ముఖ్యమంత్రో ఓ పరామర్శను, ఒక ఖండనను రైతులకు భరోసా ఇవ్వడానికి, ధైర్యం నింపడానికి, అరే ధైర్యం కోల్పోకండి, మేమున్నాం, మేము రుణమాఫీ చేస్తాం అని రైతన్నలకు ఒక పిలుపునందించిండ్రా, విచారం వ్యక్తం చేసిండ్రా, ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసిండ్రా? ఏమీ చేయరు, మీకు పట్టే లేదు అసలు రైతులంటే. ఇలా వ్యవసాయ శాఖలో ఇన్ని పదవులు, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, అదేంది వ్యవసాయ శాఖ సలహాదారు, ఇంకోటి ఏదో నిండేసిండ్రు వ్యవసాయ కమిషన్. ఎందుకు ఇవన్నీ కమిషన్లు, సలహాదారులు? రైతుల ప్రాణాలు కాపాడడానిక, రైతుల ప్రాణాలు తీయడానిక ఇన్ని పదవులు పెట్టి ఏం చేస్తుండ్రు? రైతులకు భరోసా నింపి, రైతుల ప్రాణాలు కాపాడడానికి, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంపడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఈ పదవుల, రైతుల ప్రాణాలు తీయడానిక ఈ పదవులు, దేనికోసం ఈ పదవులు అని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని పదవులు పెట్టిరి, సురేందర్ రెడ్డి పానం దిత్తిరి, ఏం చేస్తుంది కమిషన్ మరి? కేసీఆర్ గారేమో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు కేసీఆర్ నడిపి చూపించిండు 9 ఏళ్లలో.